హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూనికాన్ బండిక్ అనేది మన హెయిర్ ఫిల్టర్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తే ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు ఎయిర్ ఫిల్టర్ పోతే మనకి ఏం ప్రాబ్లం వస్తాయి, మనకు బండి అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట, బండి అనేది ఆగిపోతూ ఉంటుంది మనకు ఎయిర్ ఫిల్టర్ పోతే బండి స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుంది. దాంతోపాటు ఏంటంటే బండి అనేది మనకు పెట్రోల్ అయిపోయినట్టు బుడు రూడు అని అంటుంది అనమాట. సరేనా, మనం ఫిల్టర్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఫ్రెండ్స్. సరేనా, ఆ ఫిల్టర్ రేట్ ఎంత ఉంటుంది, మనం ఏదైతే చేసేసుకుంటే బాగుంటుంది అనేది చెప్తా. దాంతోపాటు ఎన్ని సర్వీసులు చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్తా. ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎయిర్ ఫిల్టర్ అనేది మన సీట్ కింద ఉంటుంది. ఇక్కడ సీట్ ఉంది కదా, సీట్ లాక్ తీసుకోవాలి. మనం లాక్ తీసేసుకొని లాక్ యో కింది సైడ్ ఇట్లా పెట్టండి. పెట్టేసి మనం తాళం చేయి తిప్పిన తర్వాత ఎంకల్ సైడ్ కొండి ఉంటుంది, కొండి గుంజి పట్టి సీట్ లేపండి. మనం ఎంకల్ సైడ్ని కొండి ఇట్లా గుంజి పట్టేసి నేను సీట్ అనేది లేపుతున్న ఒకసారి గమనించండి, కొండి అనేది గుంజి పట్టిన ఒకసారి చూడండి. ఈ టైప్ గుంజి పట్టి మనం పైన సైడ్ సీట్ ఉంటుంది కదా, సీట్ అనేది అనుమాత్రం ఇలా ఈ టైప్ లేపాలి. కొండిని గుంజి పడితేనే మనకు సీట్ అనేది వెళ్తుంది, ఓకేనా? మనకు అది పట్టుకుంటుంది కాబట్టి మనం కిందల సైడ్ గుంజి పడితేనే మనకు సీట్ అనేది బయటకు వెళ్తుంది ఈ విధంగా. సరేనా, మనకు ఎంకల్ సైడ్ సీటుకు లాక్ ఉందంటే ప్రతి బండి అదే రకంగా గుంజి పడితే వెళ్తుంది. విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎయిర్ ఫిల్టరు. మనకు యూనికానికి, హోండా షైన్కి, ఇంకా మిగతా బండ్లకు కూడా కొన్ని బండ్లకు మనకి పైన ఇస్తాడు అనమాట ఎయిర్ ఫిల్టర్ అనేది. హోండా షైన్కి, మనకి మన యూనికానికి ఈ బండికి అయితే బాగుంటాయి అనమాట మనకు ఫిల్టరు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 స్క్రూలు ఉంటాయి. మనకు 4 స్క్రూలు అనేవి ఓపెన్ చేసేసుకోవాలి. 4 స్క్రూలు అనేది ఓపెన్ చేసేస్తున్నాను నేను. చూడండి, మొత్తం స్టార్ స్క్రూలు, మొత్తం మనకు జస్ట్ ఒక స్టార్ స్క్రూ ఎవరు ఉంటే సరిపోతుంది. మనం ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మనమే సొంతంగా ఓపెన్ చేసేసుకోవచ్చు, పెద్దగా పనేమి ఉండదు. సరేనా, మనమైతే ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేసేసుకుందాం. మొత్తం 4 స్క్రూలు అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. మొత్తం సైడ్కు ఉంటుంది, ఇప్పుడు ట్యాంక్ పక్కకు ఒకటి, ఇక్కడ మనకు సైడ్కు మొత్తం మీరు చూస్తే మీకు కనిపిస్తుంది స్క్రూలు అనేవి కనిపిస్తుంది. ఆ తర్వాత పైన లబ్బర్ ఉంటుంది కదా, ఈ లబ్బర్ అనేది అనుమతం బయటకు తీయాలి. ఈ లబ్బర్ అనేది మొత్తం బయటికి ఈ విధంగా తీస్తున్నా చూడండి. సరేనా, మనకు హోండా షైన్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ టు సేమ్ ఉంటుంది, కానీ ఫిల్టర్ మాత్రం కొద్దిగా తేడా ఉంటుంది. సరేనా, ఈ ఫిల్టర్ అనేది హోండా షైన్కి అలాగుంటుంది. మనమైతే ఇది ఈ విధంగా తీసుకోండి బాక్స్ మొత్తం. లబ్బర్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. పైన లబ్బర్ తీసేసేయండి ఫస్ట్. లబ్బర్ తీసేసినాకనే మనకి ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఇప్పండి. సరేనా, ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే చూడండి, ఎయిర్ ఫిల్టర్ అయితే మనకు ఈ విధంగా అయింది. ఎయిర్ ఫిల్టర్ అయితే అనుమాతం మనం ఈ టైప్ అయితే తీసేసుకోవాలి బయటికి. చూడండి, నేను ఏ టైప్ తీసినా చూడండి, ఈ టైప్ అనమాట మనకు సింపుల్గా బయటకు వచ్చేస్తుంది ఎయిర్ ఫిల్టర్ అనేది. చూడండి, మనకి ఎయిర్ ఫిల్టర్ ఖరాబ్ అయితే ఈ రకంగా అవుతుంది. చూడండి, ఒకసారి బాగా గమనించండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక 5-6 సర్వీసింగ్లు మినిమం అయితే ఒక 5 సర్వీసింగ్లలో చేంజ్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ అనేది. ప్రతి 5 సర్వీసింగ్లకు అనేది ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ పోతే ఏంటి అంటే బండి అనేది స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది అనమాట. ఫుల్ స్టార్టింగ్ ట్రబుల్ అంటే మనకు బండి పెట్రోల్ అయిపోయినప్పుడు గుడ్గుడుగుడు అని ఆగిపోవడం, బండి మనము క్లచ్ పట్టుకొని ఏమన్నా స్టార్టింగ్ మన ఏమన్నా ట్రాఫిక్లో కూడా ఆగితే ఏమవుతుందంటే బుడుక్కుమని ఆగిపోతూ ఉంటుంది అనమాట. బండి అనేది మన పెట్రోల్ అయిపోయినట్టే చేస్తూ ఉంటుంది అనమాట, ఆ టైప్ అవుతుంది. సరేనా, ఇప్పుడు మనం కొత్త చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిల్టర్ అనేది ఎప్పుడైనా మనం ఒరిజినల్ వేసుకోండి. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, మనకు పెద్దగా ఏముండదు కాస్ట్ అనేది. చూడండి, దీని రేటు చూడండి ఒకసారి అయితే, రేట్ అయితే గమనించండి ఫ్రెండ్స్. రేట్ అయితే చాలా తక్కువనే ఉంటుంది, 120 రూపీస్ జస్ట్. ఎందుకంటే మనం వేసుకున్న కాటికి ఒరిజినల్ వేసుకోండి, ఒరిజినల్ వేసేసుకోండి. మనం దీన్ని కూసబెట్టేది చూడండి, మనకు కొత్త ఫిల్టర్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఈసారి ఒకసారి చూడండి, కొత్త ఫిల్టర్ అయితే ఈ రకంగా ఉంటుంది. సరేనా, ఈ రకంగా ఉంటుంది కొత్త ఫిల్టర్ అయితే. మన పాత ఫిల్టర్ ఎంత ఖరాబ్ అయిపోయిందో మీకు అర్థమైంది కదా. సరేనా, ఇప్పుడు మనం ఏ రకంగా కూసబెట్టాలని మీకు చూపిస్తా చూడు. మనం కరెక్ట్ కూసబెట్టుకోవాలి ఫిల్టర్ అనేది. సరేనా, మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ అనేది లోపల సైడ్ పోవాలి. సరేనా, మనకు ఫిల్టర్ని చూస్తే మీకు అర్థమైపోతుంది, ఫిల్టర్ని చూస్తే ఏ రకంగా వేసుకోవాలనేది అర్థమైపోతుంది. సరేనా, మనం ఎట్లా పడితే అట్లా కూసోబెడితే కూసోదు.
దానికి ఒక ఇస్తాడు అనమాట, మీకు ఇందాక చూపించిన కదా ఆ టైప్ ఇస్తాడు. అది ఇస్తే ఆ దాని టైపే కూసబెట్టాలి కరెక్ట్గా. ఈ రకం కూసబెట్టేసి మనం ఇప్పుడు ఇందాక మనం పైన కవర్ ఉంది కదా, ఈ కవర్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. సరేనా, ఈ కవర్ అనేది ఫిట్ చేసుకునే ముందు మొత్తం తుడుచుకోండి, ఏమైనా డస్ట్ కూడా ఉంటే తుడిచేసుకోండి. సరేనా, ఎయిర్ ఫిల్టర్ పోయినప్పుడు బండి ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తూ ఉంటుంది. ప్రతి 5 సర్వీసింగ్లకు అట్లా చేంజ్ చేసేసుకోండి, 5-6 సర్వీసింగ్లకు అట్లా చేంజ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు బండి ఎయిర్ ఫిల్టర్ బాగుంటేనే మైలేజు, మనకు పికప్ కూడా బాగుంటుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి ఫ్రెండ్స్. సరేనా, ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్లో ప్రాబ్లం అనేది ఉంటే మనకు బండి అనేది స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తూ ఉంటుంది, బండి ఆగిపోతూ ఉంటుంది. ఓకేనా, మనకు ఎయిర్ ఫిల్టర్ అనేది దానికే సంబంధం అనమాట. సరేనా, ఈ మనకు ఎయిర్ ఫిల్టర్ కచ్చరా వచ్చినప్పుడు కూడా మనం క్లీన్ చేయించుకోవాలి. మన సర్వీసింగ్ క్లీన్ చేస్తాం కానీ కాబట్టి ఒక 5 సర్వీసింగ్లకు అట్లా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే మనకు ఒక టెన్షన్ అనేది పోతుంది అనమాట. మనకు బండి మైలేజ్ కానీ పికప్ కానీ మీకు ఏడా స్టార్టింగ్ ట్రబుల్ కానీ ఏడా ఉండదు. సరేనా, నేను ఇప్పుడైతే స్క్రూలు అయితే ఫిట్ చేసేస్తున్నా. మొత్తం 4 స్క్రూలు ఉంటాయి, 4 స్క్రూలు అయితే ఫిట్ చేయండి. జస్ట్ మీకు ఒక స్టార్ స్క్రూల్ ఎవరు ఉంటే పర్వాలేదు, స్టార్ స్క్రూల్ ఎవరు ఉంటే మీరే సొంతంగా ఫిట్ చేయొచ్చు, ఎవరుంటే మీరే సొంతంగా ఫిట్ చేసేసుకోవచ్చు. మొత్తం ఇప్పి ఓపెన్ చేసి మీరే ఫిట్ చేసేసుకోవచ్చు, పెద్దగా ఏముండదు ఇబ్బంది. సరేనా, ఇంకొకటి ఏంటిది అని అంటే మనం ఫిట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఫిల్టర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు బండి స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుంది, మాకు బండి ఓకే స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుంది అంటే ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. మనం ఓవర్ కార్బెటర్ది కూడా ఉంటుంది, కార్బెటర్ లేదా ఫిల్టర్ రెండుంటి దాంట్లోనే ఉంటుంది. సరేనా, ఇది ఒక విషయం అయితే గమనించాలి మీరు. సరేనా, ఇప్పుడు నేను లబ్బర్ కూసబెడుతున్నా కదా, దానికి ఇక్కడ సైడ్ హోల్స్ వచ్చినాయి. మొత్తం హోల్స్లలో కరెక్ట్ ఈ రకం కూసబెట్టుకోండి. లబ్బర్ అయితే మొత్తం ఈ లబ్బర్ ఉంది కదా, లబ్బర్కి 4 హోల్స్ ఉంటాయి. 4 హోల్స్ ఇక్కడ ముందల సైడ్ కరెక్ట్ కూసబెట్టుకోవాలి. సరేనా, తర్వాత సీట్ వేసేసేయాలి. మనం సీట్ వేసేసుకొని బండి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఏంటంటే మనకు బండి స్టార్టింగ్ ట్రబుల్ ఉందనుకోండి, మనకు ఎంబడి అర్థమైపోతాం అనమాట. ఎయిర్ ఫిల్టర్ పోతే మనకు ఎయిర్ ఫిల్టర్ సౌండ్ వస్తుంది, కుసు 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 అని ఎయిర్ ఫిల్టర్ సౌండ్ వస్తుంది అనమాట ఎయిర్ ఫిల్టర్ పోయినప్పుడు. సరే, ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేసి చూస్తాను. సరే, ఇప్పుడైతే తాంచి అయితే తీసుకొని మనం అయితే ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాం. సరే చూడండి, నేను అయితే బండి అయితే స్టార్ట్ చేసేసిన, ఎందుకంటే మనకు ఎయిర్ ఫిల్టర్ సౌండ్ అనేది మీరు ఒకసారి అయితే గమనించండి. బండి సౌండ్ అయితే పర్వాలేదు, మనకైతే బండి సౌండ్ అయితే పర్వాలేదు, బాగుంది. సరైతే మీరు వినండి, మనకైతే పర్వాలేదు, బాగుంది. మీకు ఎప్పుడు ఎయిర్ ఫిల్టర్ పోయినా కూడా కంపల్సరీగా చేంజ్ చేసుకోండి. ప్రతి 5 సర్వీసింగ్లకు అట్లా మనం ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి మనం. ఎందుకంటే ప్రతి 5 సర్వీసింగ్లకు అట్లా చేంజ్ చేసుకుంటే ఏంటంటే మైలేజ్ మంచిగా ఉంటుంది, పికప్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్ద బండి కదా, పెద్ద 150 సీసీ కాబట్టి మనకు హోండా షైన్ కూడా తొందరగా ఖరాబ్ అయిపోతాయి ఫిల్టర్లు. ఇవి మన యూనిక్ అని కూడా తొందరగా ఖరాబ్ అయిపోతాయి. మనం ప్రతి 5 సర్వీసింగ్లకు ఏ బండికైనా చేంజ్ చేసుకుంటే బండి కూడా పర్ఫెక్ట్గా మనకు మూమెంట్ అనేది ఉంటుంది. బండి మనకి స్టార్టింగ్ ట్రబులు, మనకి బండి ఆగిపోవడం, మైలేజ్ ఇవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవి ఉండవు. మనము ఒక 5-6 సర్వీసింగ్లకు అట్లా 5 సర్వీసింగ్ లేదా 6 సర్వీసింగ్లలో మనం ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోండి. సరేనా, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్న ఫ్రెండ్స్, ఈ వీడియో మంచిగా అర్థమైంది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.